కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు మోడీ చేయి చూపించిందని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ధ్వజమెత్తారు. విశాఖలోని దాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ గురించి మాట్లాడకపోవడం శోచనీయమని అన్నారు. బీజేపీ వైసీపీ ప్రభుత్వాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామాలలో పంచాయతీల ఏకగ్రీవానికి రాయితీలు ప్రకటించినా 2% ఏకగ్రీవం అవడం ఈ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకముందో అర్థమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదర్ అలీ సింకా లోక్ సత్తా లీడర్ గణేష్ పాల్గొన్నారు. నా పేరు వడి హరి గణేష్. నేను సిటీ లోక్ సత్తా పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇంతకుముందు జరిగిన మన బడ్జెట్లోని దేశ బడ్జెట్ ఎలక్షన్లు జరగబోయే 4 రాష్ట్రాల తాలూకు బడ్జెట్ లాగా ఉంది. కానీ కేరళ, తమిళనాడు, బెంగాల్, అస్సాం వాళ్ళకి లోక్ సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు ఒక నిపుణుల కమిటీ వేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్రం సుమారు 83,000 కోట్ల రూపాయలు నిధులు బాకీ ఉందని ఒక నివేదికను తయారు చేసి కేంద్రాన్ని సమర్పించారు. దాని గురించి కనీసం ఒక మాటైనా మాట్లాడలేదు ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు. ఇంకా అండి, కాంగ్రెస్ పార్టీ సౌత్ ఇన్ఛార్జి. ఈరోజు బడ్జెట్లు మన టీవీలో కూడా పేపర్లో కూడా అన్ని చూసేవాళ్ళు. ఇప్పుడు కూడా మన భారతదేశంలోని ఇలాంటి బడ్జెట్ మనం ఇప్పుడు చూడలేదు. కారణం ఏంటంటే ఇవాళ బడ్జెట్ అంటే ఇవాళ మనకి 22 ఎంపీ నుండి కూడా మన ఎంపీలు ఉన్నారా లేదా అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. ఈరోజు ఏ ఎంపీ కూడా నోటెత్తి సార్ మాకు మన ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది, మీరు మనం ఏం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మనం ఓట్లు వేసి గెలిపించినందుకు మన వైపు కూడా ఎంపీలు చూడలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కేంద్రానికి ఒక చిన్న చూపు మాదిరిగా ఉంది. మరి ఈవేళ 22 మంది ఎంపీలు ఇచ్చి పంపిస్తే 3 రాజ్యసభలు ఇస్తే ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గారు ఏమంటారంటే కేంద్రం రాష్ట్రం పైన సౌదర్యం ప్రేమ చూస్తుంది మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రాష్ట్రానికి మీరు ఏమైనా నిధులు కావాలని చెప్పి ఇచ్చేలా ప్రశ్నిస్తున్న విజయసాయి రెడ్డి గారు, మీరు చార్జ్ రికార్డ్ చేశారు కదా ఈ రకంగా కావాలని చెప్పి మీరు కేంద్రానికి ఏదైనా ప్రతిపాదన పంపారా అని అడుగుతున్నారు. ఈ రోజు మీరు ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్నారు తప్ప ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా చంపేస్తున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రానికి కేంద్రం ఏ రకమైన సహాయం చేయలేదు. అప్పుడే 2 వేలు అయిపోయింది బడ్జెట్. ఇంకా మీరు ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయడం చూస్తున్నారు. ఈరోజు పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంటే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు 2000 జనాభా ఉన్న పంచాయతీకి 5 లక్షలు ఇస్తానని, 10,000 ఉన్న పంచాయతీకి 10 లక్షలు ఇస్తానని, 10,000 ఉన్న పంచాయతీకి 15 లక్షలు ఇస్తానని, 20,000 జనాభాకి 20 లక్షలు ఇస్తానని మాట ఇచ్చారు. నేను ఒకటే అడుగుతున్నాను, టోటల్ లెక్క ముఖ్యమంత్రి గారు తెలుసో తెలీదో మొత్తం 13,245 పంచాయతీలు ఉన్నాయి. ఈ లెక్కను చూసుకుంటే ఇనామస్గా చేసుకుంటే 1,174 కోట్ల రూపాయలు డబ్బు అవుతుంది. ఈ డబ్బు మీద ఎక్కడుందని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లో 32-50 ఉంటే ఫస్ట్ ఫేజ్లో కేవలం 70-80 ఇనామస్కి అయింది. అంటే 2% అయింది, 98% ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని స్పష్టంగా కనపడుతుంది. నేను ముఖ్యమంత్రిని ఒకటే కోరుతున్నాం, తెలుగు శక్తిని ఒకటే కోరుతున్నాం, ఏవైతే 20 కాలేదో ఈ 1,174 కోట్ల రూపాయలు ఒక నిధులు చేసి ఆ నిధులు నాకు అప్పచెప్తే రాష్ట్రాన్ని నేను సంవత్సరంలో అద్భుతం చేసి చూస్తే మనం చేస్తున్నా. ఈ ముఖ్యమంత్రికి పరిపాలన చేత కాదు. ఈ ముఖ్యమంత్రికి ఎంతసేపు దండుకుందాం, దాచుకుందాం, పెంచుకుందాం పోరాడుతున్నాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను అసలు ఆలోచించలేదు. ఏదో నేను ఆ పథకం పెట్టేసి ఈ పథకం పెట్టేస్తే ప్రజలు నాకు ఓటేస్తారు అన్న భ్రమలో పొందుతున్నాను ముఖ్యమంత్రి గారు.